నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారాయి ఎన్నికలకు ముందు ఇదే చివరి సెషన్ కావడంతో అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి ఏదైనా పెద్ద పథకంపై సర్కారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అన్న చర్చ నడుస్తోంది మరోవైపు వరదలు మహిళల మిస్సింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి మరి సెషన్ను ఎవరు సమర్థంగా ఉపయోగించుకుంటారు ఏ పార్టీ వ్యూహాలు విజయవంతమవుతాయి. మాన్సూన్ సెషన్ అసెంబ్లీ ఎన్నికల ఎజెండాను సెట్ చేస్తుందా? తెలంగాణలో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ వర్షకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇదే చివరి సెషన్ కావడంతో అన్ని పార్టీలు ఈ సెషన్‌ను సీరియస్ గా తీసుకుంటున్నాయి. మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ రకరకాల వ్యూహాలను అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో సంక్షేమ పథకాలు కొత్త నిర్ణయాలతో ప్రజల దృష్టి తమ వైపే ఉండే విధంగా కేసీఆర్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజా సంక్షేమ పథకాలే ఉపయోగపడతాయని కేసీఆర్ భావిస్తున్నారు ప్రజలకు చేరువయ్యేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపైన అసంతృప్తిగా ఉన్న ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు ఆగస్టు మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులను ఆమోదించేందుకు సిద్దమవుతున్నారు ఎన్నికలకు అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది సర్కార్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కాంగ్రెస్లు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండడం ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మాన్సూన్ సెషన్ను ఎన్నికల సన్నాహంగా వాడుకోవాలనే యోచనలో ఉంది సర్కార్ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేసే ఓ స్కీంకు రూపకల్పన చేస్తారని ఆ ప్రకటన అసెంబ్లీలోనే ఉంటుందని అంచనాలున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే రైతు బంధు దళిత బంధు అమలవుతున్నాయి కొత్తగా మైనారిటీ బంధు బీసీ బంధు కూడా మొదలైపోయాయి మరోసారి రైతులనే టార్గెట్ చేయాలని సర్కార్ ఆలోచిస్తోంది రైతులకు ఉచిత ఎరువులు కూడా ఇచ్చే దిశగా నిర్ణయం ఉండొచ్చు ఎరువుల ధరలు భారీగా పెరిగిన తరుణంలో ఈ నిర్ణయం ఎన్నికల్లో బాగా పనిచేస్తుందనే లెక్కలున్నాయి రైతు రుణమాఫీ హామీ నెరవేర్చలేని విపక్షాలు మాట్లాడడమే కానీ అన్నదాతల నుంచి పెద్దగా డిమాండ్ లేదని సర్కారు భావిస్తోంది రైతు బంధుతో చాలా వరకు వాళ్ల పెట్టుబడి సమస్యలు తీరిపోయాయని అనుకుంటోంది ఇప్పటికే రైతులకు ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సాయం ఇస్తూ ఉండడంతో ఉచితంగా ఎరువులు కూడా ఇస్తే రైతు పక్షపాత సర్కారనే ముద్ర మరింత బలపడుతుందనే ఆలోచన చేస్తుందని అంటున్నారు మరి ఈ నిర్ణయం అసెంబ్లీలో ప్రకటిస్తారా విడిగా వెల్లడిస్తారా అనేది తేలాల్సిన విషయం తెలంగాణలో వరద బీభత్సంపై కూడా అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది భారీ నష్టం జరిగినా ప్రభుత్వ ముఖ్యులు ఎవ్వరూ బాధితుల్ని పరామర్శించలేదని విపక్షాలు నిలదీసే అవకాశముంది అయితే దీనికి దీటుగా తాము చేపట్టిన సహాయ పునరావాస చర్యలు నష్టపరిహారం వివరాలతో సర్కార్ కూడా రెడీ అవుతోంది మహిళల మిస్సింగ్పై ఇటీవలే పార్లమెంట్లో గణాంకాలు చెప్పిన తరుణంలో ఆ అంశంపై కూడా వాదోపవాదాలకు ఛాన్స్ ఉంది ఉచిత విద్యుత్పై రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ మళ్లీ ప్రస్తావిస్తుందా కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది ఆసక్తికరం బీజేపీని కౌంటర్ చేయడానికి మరోసారి కేంద్ర సాయంపై బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందా అనేది చూడాలి ఈ అంశాలతో పాటు అప్పులు అభివృద్ధి కాళేశ్వరంపై కూడా చర్చ జరుగుతుందనే అంచనాలున్నాయి ఈసారి హైదరాబాద్ వరంగల్ నగరాల ముంపు సమస్య శాశ్వత పరిష్కారాలు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి వాటిపై సీరియస్ చర్చ జరగచ్చు గత వరదల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని ప్రతిపక్షం విరుచుకుపడొచ్చు దీనికి సర్కార్ దీటుగా ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అనేది తేలాలి ఈ సెషన్లో చర్చ జరిగే అంశాలు చేసే ప్రకటనలు వచ్చే ఆరోపణలు ఎలక్షన్ ఎజెండాను సెట్ చేస్తాయనే అంచనాలున్నాయి మరి సెషన్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది ఏదైనా ప్రత్యేక పరిస్థితులుంటే తప్ప ఈ టర్మ్కు ఇదే చివరి అసెంబ్లీ సెషన్ అవుతుంది ఈసారి సెషన్పై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది దీంతో అటెన్షన్ తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు అయితే ఎవరి పాయింట్లు వ్యాలిడ్ అవుతాయి ఎవరు అర్థవంతమైన చర్చ జరిగేలా చేస్తారు ఎవరు ఎవరిని ఇరుకును పెడతారు అనేది తేలాలి అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం హోరాహోరీగా తలపడితే ఎన్నికల మజా ముందే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన ఉంది ఎవరికి వారు లాస్ట్ పంచ్ తమదే అవ్వాలనే కస్తో సభకొస్తారు కాబట్టి ఏ విషయంలో అయినా తగ్గేదేలే అనే రేంజ్లో రెచ్చిపోయే అవకాశం ఉంది కేవలం అగ్రెషన్తో పని కాదు కాబట్టి వ్యూహాలు కీలకమే ఏ పార్టీ వ్యూహాత్మకంగా సెషన్ను తమకు అనుకూలంగా మార్చుకుంటుందనేది ఆసక్తి రేపుతున్న అంశం మామూలుగా అయితే అధికార పక్షానికి ఉన్న నెంబర్లు చూస్తే ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం ఉండదు కానీ ఈసారి సెషన్లో అవకాశం కల్పించుకోవాలని ప్రతిపక్షాలు డిసైడ్ అయితే అక్కడే రచ్చ మొదలయ్యే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు అసెంబ్లీ లోపల బయట కేసీఆర్ వ్యూహాలకు తగిన కౌంటర్లు ఇవ్వలేకపోయామనే అభిప్రాయం ప్రతిపక్షాల్లో ఉంది మాన్సూన్ సెషన్లో ఆ లోటు తీర్చుకోవాలనే పట్టుదలతో ఏం చేస్తారనేది తేలాలి అస్త్రాల పరంగా చూస్తే విపక్షాలకు కావాల్సినంత ఉందే ఇక ప్రజెంటేషనే మిగిలి ఉంది ఎవరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే ఎంతగా అధికార పక్షాన్ని ఇరుకున పెడితే వారు ప్రజల దగ్గర మార్పులు కొట్టేసే గోల్డెన్ ఛాన్స్ ఉంది అందుకే ఈ చివరి అవకాశాన్ని వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు అసెంబ్లీ సెషన్లో సరైన వ్యూహరచన చేస్తే దాన్నే ఎన్నికలకు కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ ఏమాత్రం తప్పులో కాలేసినా మళ్లీ వ్యూహరచనకు చాలా టైం పట్టొచ్చు అందుకే అసెంబ్లీ కాదు ఎన్నికలకే సిద్ధమవుతున్నామనే రేంజ్లో పార్టీల ప్రిపరేషన్ ఉంది అనడంలో సందేహం లేదు మాన్సూన్ సెషన్లో సర్కారు విజయాలు పథకాలు హైలైట్ కావాలనేది బీఆర్ఎస్ ఆలోచన భట్టి పాదయాత్రలో తమ దృష్టికొచ్చిన సమస్యలపై నిలదీయాలని కాంగ్రెస్ ప్లాన్ కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం ఎలా విఫలమవుతుందో చెప్పడమే బీజేపీ వ్యూహం ఇలా ఎవరి వ్యూహాలతో వారున్నారు అంతిమంగా ఏ పార్టీ పై చేయి సాధిస్తుందనేది చూడాలి సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిసారి విజయం ఉండకపోవచ్చు ఒక్కోసారి ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలే ప్రజలకు కనెక్ట్ కావచ్చు ఇంకోసారి ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చే క్రమంలో సర్కార్కి పై చేయి సాధించే అవకాశం రావచ్చు ప్రభుత్వ సమర్థనకు ప్రజలు ఆకర్షితులు కావచ్చు ఇలా ఏ అంశం ఎప్పుడు ఎలా అక్కరకొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు ఏ చర్చ ఎలా మొదలై ఎలా ముగుస్తుందో ఎవ్వరూ ఊహించలేరు అందుకే అందుబాటులో ఉన్న అన్ని అంశాలపై సమగ్రంగా సమాచారం సేకరిస్తున్నాయి పార్టీలు ఏ చిన్న పాయింట్ వదలకుండా నోట్స్ తయారు చేసుకుంటున్నాయి ఎక్కడ అడ్వాంటేజ్ దొరికితే అక్కడ వాడటానికి రెడీ అవుతున్నాయి ఒక్కసారి చర్చ ఒక పార్టీకి ఫేవర్గా మొదలై మరో పార్టీకి అనుకూలంగా ముగియొచ్చు అందుకే ప్రత్యర్థుల్ని ఇరుకును పెట్టే అంశాలు లేవనెత్తితే సరిపోదు పూర్తిగా కార్నర్ చేసేదాకా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే టీ ట్వంటీ మ్యాచ్ లాగా ఎప్పుడైనా ఫలితాలు మలుపు తిరగొచ్చు ఈ విషయంలో మరింత అవగాహన కోసం అన్ని పార్టీలు తమ ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి సీనియర్ నేతలు అవసరమైన ఇన్పుట్స్ ఇస్తున్నారు గతంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఇప్పుడు ఎలా మెరుగవాలో క్లాసులు పీకుతున్నాయి ఈ హంగామా చూస్తుంటే అసెంబ్లీలో ప్రతి క్షణం మిస్ అయినా ఇంపార్టెంట్ అంశం కవర్ ఫీలింగ్ కలిగేలా తాము రెచ్చిపోవాలనేది ప్రధాన పార్టీల ప్రణాళిక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది ఆగస్టు మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే రోజు శాసనసభతో పాటు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సెషన్ ఎన్నికలకు ఎలా ఉపయోగపడుతుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే ఒక్క ప్రసంగంతో నేతలు ఫేమస్ కావచ్చు ఒక్క అంశాన్ని సరిగ్గా ప్రస్తావిస్తే ఓ పార్టీకి మైలేజ్ రావచ్చు అనుకోకుండా జరిగే ఘటనలే ప్రజల్లో పేరు తేవచ్చు అందుకే రాజకీయ పార్టీలు అసెంబ్లీని చాలా సీరియస్గా తీసుకుంటాయి ఇక ఎన్నికల ముందు జరిగే ఆఖరి సెషన్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ సమావేశాల్లో రాష్ట ప్రగతి తొమ్మిదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ది చెందిన తీరు గురించి చర్చించాలని ప్రభుత్వం చూస్తోంది అయితే ప్రతిపక్షాలు ఈ అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి కేసీఆర్ నెరవేర్చని హామీలు ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి నిలదీసే ఉద్దేశంలో ఉన్నాయి వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వరద బాధితులకు సాయం రాష్ట్రంలోని ఇతర సమస్యలపై చర్చించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది ఎన్నికలు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో వాడి వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది ఇక గతంలో బీజేపీ టార్గెట్ గా రాజకీయం నడిపిన కేసీఆర్ ఇటీవల రూటు మార్చేశారు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న తీరును ఎండగట్టారు నిధుల విషయంలో తెలంగాణను పట్టించుకోవడం లేదని అన్యాయం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ పట్ల కేసీఆర్ వైఖరి ఏంటనేది తెలిసే అవకాశముంది బీజేపీని టార్గెట్ చేస్తారా లేదా కాంగ్రెస్పై గురిపెడతారా అనేది తేలనుంది దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి ఇటీవల రాష్టంలో కురిసిన భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు వాటిపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఏ పార్టీ కోణం ఏంటో తేలిపోతుంది అసలు ఎవరికైనా శాశ్వత పరిష్కారాలపై శ్రద్ద ఉందా లేదా అని ముంపు బాధ్యతలు కూడా జాగ్రత్తగా గమనించే అవకాశం లేకపోలేదు అకాల వర్షాల కారణంగా వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేసి ప్రత్యామ్నాయంగా అనుసరించాల్సిన విధానాలపై సర్కారు ఏం చెబుతుంది వీటిపై ప్రతిపక్షాలు ఎలాంటి సూచనలు చేస్తాయనే విషయాన్ని రైతులు పరిశీలిస్తారు యుద్ద ప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపుపై కూడా వాడీ వేడి చర్చ ఖాయం కీలకమైన అంశాల్లో ఏ పార్టీ వైఖరేంటో తెలిస్తే ఎన్నికల్లో ఎవరికి ఓటయ్యాలో ప్రజలు నిర్ణయించుకోవడానికి ఈ సెషన్ మంచి అవకాశంగా సందేహం లేదు మినిమం వారం రోజులైనా అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అన్నది జేఏసీ సమావేశంలో క్లారిటీ రానుంది ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఆసక్తికరం జాతీయ అంశాలు కూడా సమయానుకూలంగా చర్చకొస్తాయా వీటిపై ఏ పార్టీ ఎలాంటి అభిప్రాయం చెబుతుందనేది కూడా కీలకమే ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం నెరవేర్చని హామీలు ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ఫోకస్ చేయొచ్చు దీనికి అనుగుణంగానే ఈ అంశాలన్నీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉంది అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి నిర్వహించాల్సి రావడంతో డిసెంబర్ మొదటి వారానికల్లా పూర్తి చేస్తారు తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచేందుకు గాను కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అదే సమయంలో తెలంగాణ ప్రగతికి విపక్షాలు ఎలా అడ్డుపడుతున్నాయో అసెంబ్లీ వేదికగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు ముఖ్యంగా ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్ ఎండగడుతుందనే అంచనాలున్నాయి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలను ఎలా పకడ్బందీ వ్యూహంతో నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నాయి ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ తరుణంలో ఈ అసెంబ్లీ సమావేశాలను అధికార విపకాలు సీరియస్గా తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చే అంశంతో పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైనంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది మరోవైపు విపక్షాలకు ప్రభుత్వం కూడా కౌంటర్ ఇవ్వనుంది భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టిందో వివరించే అవకాశాలు లేకపోలేదు ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో తమకు పెద్దగా స్కోప్ రాలేదని భావిస్తున్న ప్రతిపక్షాలు ఈసారి తమ వైపు ఫోకస్ తిప్పుకోవడానికి ఏం చేస్తాయనేది ఆసక్తికరం కేసీఆర్ వ్యూహాల్ని ఎంతవరకు కౌంటర్ చేస్తాయనేది చాలా కీలకం ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే మొదట అసెంబ్లీలో దీటైన వ్యూహరచన చేసి తమ సత్తా ఏంటో నిరూపించాలనే ఉద్దేశంతో ఉన్నాయి ప్రతిపక్షాలు మరి అన్ని పార్టీలు తమ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి మాన్సూన్ సెషన్ను ఎలా రక్తి కట్టిస్తాయో చూడాలి అసెంబ్లీ అన్నాక ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఎన్నికల ముందు పార్టీల ఫీట్లు మామూలే ఎవరు ఎన్ని తిప్పలు పడ్డా అంతిమంగా దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనేదే ముఖ్యం మాన్సూన్ సెషన్లో ఏ పార్టీ ప్రదర్శన ప్రజల్ని ఆకట్టుకుంటుంది అనేది తెలంగాణలో ప్రస్తుతం వలస రాజకీయం నడుస్తోంది ఏ పార్టీకి ఎక్కువ మంది వలస వస్తే వారిదే విజయం అనే రేంజ్లో ఉంది అవ్వారం మరి వలసలపై చర్చ వస్తే ఏ పార్టీ ఎలా పాయింట్ లాగుతుందో చూడాలి అసలు వలసల్ని సమర్థిస్తారా తప్పనిసరి అవసరమంటారా ఇష్టం లేకపోయినా తప్పడం లేదంటారా ఏం చెబుతారు అనేది తేలాలి వలసలపై పార్టీలు సరైన వైఖరి తీసుకోకపోతే ఈ తరహా రాజకీయాల్ని ప్రజలు ఎలా తీసుకుంటారో అనేది ఆసక్తికరం గతంలో ప్రజాప్రతినిధుల జంపింగ్లు జరిగినప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది అప్పట్లో అధికార పార్టీలోకి చేరికలుండటంతో ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడాయి కానీ ఈసారి పరిస్థితి అలా లేదు వలసలు అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి అన్ని పార్టీలు ఇతర పార్టీల నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తేలడం అంత వీజీ కాదు పార్టీలన్నీ ప్రత్యర్థులపై విమర్శలతో సరిపెడతాయా అందరి సమస్య కాబట్టి కన్వీనియంట్ గా సైలెంట్ అయిపోతారా అనేది చూడాలి దీని బట్టి వలస రాజకీయంపై జనం ఓ అంచనాకొచ్చే ఉంది తెలంగాణ దేశానికి ఆదర్శమని సర్కార్ చెప్పుకుంటోంది అయితే ఈ ప్రచారానికి వరదలు అడ్డుకట్టవేశాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి రాష్ట్రంలో రెండు ప్రధాన నగరాలు ముంపులో ఉన్నాక ఇక అభివృద్ధి జరిగిందని ఎలా చెబుతారనేది వారి పాయింట్ ఎవరి అంచనాలు వారికున్నాయి ఎవరి లెక్కలు ఉన్నాయి సభ మొదలు కాకముందు ఎంత వ్యూహరచన చేసినా సభలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం మరో ఎత్తు ఆ విషయంలో సక్సెస్ అయిన పార్టీనే ముందంజ వేస్తుందే చర్చను అవసరమైతే పొడిగించాలి మైనస్ అవుతుందనుకుంటే గౌరవప్రదంగా ముగించాలి ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో తెలిసిండటమే అసలైన వ్యూహం మరి ఇంత తెలివిగా ఎవరు వ్యవహరిస్తారో చూడాలి ఎన్నికల కోసం ఏడాదిగా అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి ఈ అసెంబ్లీ సెషన్ కోసం ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు ఆ సన్నద చాలనే అంచనాలు ఉన్నాయి అయితే అది సరిపోదు ఇంకా ఏదో కావాలనే వాదన కూడా లేకపోలేదు అందరి నోళ్లలో నానుతున్న అంశాలే కాదు మరుగున పడిన అంశాలకు మరోసారి ఫ్రెష్ లుక్ ఇవ్వాలనే ఉద్దేశాలు ప్రతిపక్షాలకున్నాయి ఇప్పటి వరదల గురించే కాకుండా గత వరద నష్టంతో పోల్చి చూపితే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందనే ఆలోచన కూడా ఉండొచ్చు మరి ఎవరేం చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించే విషయం రైతు రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ పోడు పట్టాలు వంటి కీలక అంశాలపై మరోసారి చర్చ జరుగుతుందా లేదా అనేది చూడాల్సిందే సర్కారు కంటే తామే ఎక్కువ పనులు చేస్తామని ప్రతిపక్షాలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తాయనేది ఆసక్తి రేపుతున్న అంశం ఏటా పెరుగుతున్న హైదరాబాద్ ఆదాయాన్ని చూపి సంక్షేమం అందరికీ అందడం లేదని చెబుతారా అనేది ఇంకో అంశం ఇలా పైకి కనిపించే అంశాలే కాకుండా కనిపించని అనుబంధ అంశాలు కొత్త విషయాలు కూడా చర్చకు రావచ్చు ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి దేన్ని టచ్ చేసి వదిలేయాలి అనేది కూడా ముఖ్యమైన అంశమే అసలు ఏ పార్టీ ప్రజల నాడి పట్టిందనే విషయం కూడా అసెంబ్లీలో తేలిపోనుంది కేవలం రాజకీయ అంశాలకే సెషన్ పరిమితమవుతుందా నిజంగా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందా అనే రెగ్యులర్ క్వశ్చన్ ఉండనే ఉంది సాధారణ అసెంబ్లీ సెషన్ అయితే రొటీన్ వ్యూహాలుంటాయి కానీ ఈ మాన్సూన్ సెషన్లో ఎలక్షన్ సెషన్ కాబట్టి వ్యూహాలు కూడా స్పెషల్ గానే ఉంటాయని అంచనా ఇప్పటి వరకు పార్టీలు బయటకు చెప్పిన అంశాలు ఓకే కానీ చెప్పని సర్ప్రైజ్ ప్యాకేజీలు కూడా ఉంటాయా అనేది మరో చర్చ ఎన్నికలకు అసెంబ్లీకి ఒకే వ్యూహం ఉండదు ఈ విషయం పార్టీలకు తెలుసు కానీ అసెంబ్లీకి కొనసాగింపుగా ఎన్నికల వ్యూహం ఉండేలా ప్లాన్ చేయాలి ఎన్నికల వ్యూహాలకు ఏదో రకంగా లింక్ చేసేలా అసెంబ్లీ వ్యూహం ఉంటే కంటిన్యూటీ బాగుంటుంది ప్రజలకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అంశాలు అవే కాబట్టి వాటిని ఎంత ప్రభావశీలంగా చెబుతారనేదే ప్రధాన విషయం ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకుంటే పార్టీల వ్యూహాలు సక్సెస్ అయినట్టే అలా కాకుండా ఎవరైనా తడబడితే మాత్రం చేసిన కసరత్తు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అనవసరంగా ట్రోలింగ్ కంటెంట్ అవ్వకుండా ప్రజలపై బలమైన ముద్ర వేసేలా నేతలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించని పరిణామాలు ఉండొచ్చనే భయాలున్నాయి ఒక్క ఛాన్స్ పోతే మరో ఛాన్స్ ఉంటుందనే టైం కాదు ఒక అంశం కాకపోతే మరో అంశం అనుకునే పరిస్థితి లేదు ఏం చేసినా పకడ్బందీగా చేయాలి ఏ వ్యూహమైనా ఖచ్చితంగా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఎక్కడ తేడా వచ్చినా అంతిమ ఫలితం తేడా కొట్టేయచ్చు మరి అంత ప్రభావం ఉంటుందా అంటే అవునని గట్టిగా చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఎన్నికల సన్నద్ధతపై ప్రభావం చూపే అవకాశాలైతే ఉంటాయి అసెంబ్లీలో ఆశామాషీగా ఉంటే ప్రజలు కూడా సదరు పార్టీలు నాన్ సీరియస్ అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అందుకే అన్ని పార్టీలు సీరియస్గా ఉన్నాయి నేతలకు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెబుతున్నాయి మాన్సూన్ సెషన్ ఎలక్షన్ సెషన్ అని ఒకటికి పది సార్లు చెబుతున్నాయి ఎక్కడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని మొత్తుకుంటున్నాయి కోచ్ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా గ్రౌండ్లోకి దిగాక ఆట ప్లేయరే ఆడాలి మరి ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది చూడాల్సిందే ఎవరు మాన్సూన్ లో ఆధిపత్యం చెలాయిస్తారు ఎవరి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెడతారు అనేది ఆసక్తికరం